ఇదంతా నీ మూలానే వచ్చింది. కాదు, నీ మూలానే వచ్చింది. వద్దయ్యా మగడా, చెప్పవద్దంటే విన్నావా? చెప్పావు. అంతా నేను కాదుగా, కొంత నువ్వు చెప్పావుగా. ఇద్దరం తెలుగు తక్కువ పెద్దమ్మలమే. నా తప్పు నీ తప్పు. గుప్చు గుప్పు తల్లి, దివ్య ప్రభావ సంపన్నురాలం, కరుణామూర్తి, చిరంజీవి అపచారం మన్నించి శాప పరిహారం వివరించు తల్లి. అంతర్వాణి శాసనం తప్పదు మహారాజా. ఆ ఎడబాటు లోక కళ్యాణం కోసమే, చిరకాలం ఉండదు. హృదయేశ్వరుని మన్నన పొంది లోకారాధ్య అవుతుంది. ఇది నా వరం. ఈమెకు వరుడెవ్వరు తల్లి? అది దేవరహస్యం జనకరాజ. శివధనస్సునెత్తగల నీ బిడ్డను ఆ ధనస్సునెత్తి ఎక్కుబెట్టగల వీరునికిచ్చి వివాహం చేయి. ఆజ్ఞ తల్లి. దేశంలో రావణరాజ్యం సుప్రతిష్ఠితం చేశాం, శివభక్తి సుస్థిరం చేశాం. ఆలుబిడ్డల మీద ఆసున్నవాడెవడు ఇక వైష్ణవ యాగం చేయడు, బ్రతకదలుచుకున్నవాడెవడు హరిభజనలు చెయ్యడు లేడా? ఆశ్రమాలన్నిటికీ అడ్డుపెట్టాం, భూముగుండాలన్నీ కుళ్ళగించి వేశాం, గడ్డం కంటపడితే అడ్డు తీర్చాం, నామాల నామరూపాలు లేకుండా చేసి విభూతితో పెండు కట్లు పెట్టాం ప్రభు. పొలంలో పుట్ట వర్గవాళ్ళనిపించారు. ఏలికా ఏలికా, కుట్ర కుట్ర, మా పోటు కాగలేక పారిపోయిన గడ్డాల వాళ్ళంతా ప్రక్కవాటుగా పోయి విశ్వామిత్రుని మాట చేరారు. మన కూటాన్నే మట్టు పెట్టాలని కుట్ర చేస్తున్నారు. ఏదో పెద్ద యాగం చేస్తారుట. ఆయన ఎదుటపడే ధైర్యం చాలక మీ ఎదుట పడ్డాం ప్రభు. మునిమృత్యులంత వరకు వచ్చారా? రాక్షసకుల విధ్వంసనకు కుట్ర పన్నుతున్నారా? నా శాసనాన్ని ధిక్కరిస్తున్నారా? కౌశికుని యాగం సాగిందా? మీ భూమి రాజుతుంది. గాధేయ, మీరు మహారాజులు, బ్రహ్మర్షి రాజులు. మీ చాపానికి శాపానికి ఎదురు లేదు. ఇక మీరై నా కన్ను తెరిచి రాక్షసకుల నిర్మూలనకు కంకణం కట్టకపోతే ధర్మం నిలువలేకుండా పోతుంది. మీరు కార్యవిగ్రులు కాక తప్పదు. తాతకి ధరలు కాచి జనదారులను విడుచుకు తిట్టున్నది. మారించి సుబాహులు మాయాజాలము చేయ ఆశ్రమాలను అపవిత్రం చేస్తున్నారు, నేలపాలు చేస్తున్నారు. పరమార్థ సాధనే దుర్ఘటమైపోతున్నది, బ్రతుకే వ్యర్థమైపోతున్నది. మీరు మౌనం వహిస్తే మౌని లోకానికి దిక్కే లేదు. లెండి రక్షించండి, లెండి రక్షించండి. రక్షకుడు లభించాడు, యాగ సంభారాలు సమకూర్చండి, అయోధ్యానగరానికి వెళ్ళి వస్తాను. తమ రాకతో మా మందిరం పావనమైంది, మా జన్మ తరించి తమ దర్శనం వల్ల అమృత కలశం లభించినట్లుంది. నిరంతర తపోనిష్ఠులైన మహర్షులు ఊరక ఆశ్రమం విడిచి రాదు, ఆజ్ఞాపించండి, తమ కార్యం శిరసావహించి నెరవేరుస్తాను. సందేహించక తెలవేయండి మహర్షి, తమ కోరిక తీర్చే మహాభాగ్యం నాకు ప్రసాదించండి. ఉత్తమ వంశంలో జన్మించి వశిష్ఠుల వంటి గురుదేవుల శిక్షణ పొందినందువలని నీవిలా అనగలిగావు దశరథ. ఆడి తప్పని వాడం, నా అభ్యర్థన చెల్లించు. సిద్ధంగా ఉన్నాను. నేనొక మహాయాగం సంకల్పించాను. సంభారాలు సమకూర్చమన్నారా? లేదు, ధర్మధ్వంసకుడైన లంకేశ్వరుని ఆదేశంతో దానవులు యాగానికి అభ్యంతరాలు కలిగిస్తున్నారు. అయితే యాగరక్షణకు చతురంగ బలాలు పంపమన్నారా? వారి శక్తి చాలదు మహారాజా. నేనే వచ్చి రక్షిస్తాను. నీకు ఆ శ్రమ అవసరం లేదు. పేదల శక్తి చాలక నేను రాక యాగం ఎలా సాగుతుంది? రక్షకుడుగా ఆ రామచంద్రుని నా వెంట పంపు. నా రామచంద్రుడు? అవును రాజా, ఆ కోదండరాముని కోరి వచ్చాను. 16 ఏళ్లైనా నిండది పసివాడే దశరథ. కానీ పెంచావు,
అహోరాత్రాలు ఎడబాయకుండా ఉన్నావే కాని నీ కుమారుని శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. సత్యపరాక్రముడైన రామచంద్రుని సత్వసంపద నాకు తెలుసు, మహాభాగులైన వశిష్ఠులకు కొంత తెలుసు. సాటి క్షత్రియ కుమారుని విక్రమ ప్రతాపాలు ప్రపంచానికి చాటించి లోక కళ్యాణం సాధించాలని నిన్నర్థించాను. మాట నమ్మి వెంట పంపు, రెప్పవలి కాపాడి ఆ కళ్యాణమూర్తిని తిరిగి నీ మందిరంలో దిగబెడతా. మన్నించండి మహర్షి, నా మనసు అర్థం చేసుకోండి, అది తప్ప నా సర్వస్వం అడగండి, సంతోషంగా సమర్పిస్తాను. కానక కానక కన్న సంతానం, నా ప్రాణాలన్నీ నా బిడ్డల మీదే పెట్టుకుని జీవిస్తున్నాను. క్షణం కన్నులు ఎదుట కనిపించకపోతే కలవరపడే నా మనస్సు, నూనూ మీసాలైనా రాని నా రామభద్రుని ఆ భయంకర రాక్షసులతో యుద్ధానికి పంపటానికి ఎలా అంగీకరిస్తుంది? నేను ఎలా సమ్మతించేది, ఎలా పంపేది కాదయ్యా. అంతేనా దశరథ, అడగమని ఆశ పెట్టావు, ఆడి తప్పనే వాడవని అర్థించాను. అసత్యవాడివై రఘువంశ ప్రతిష్టకు మాయని మచ్చ తెచ్చాడన్న నింద నీవే దక్కించు. మించిపోయింది లేదు, సంపాదించుకున్న శాంతికి స్వస్తి చెప్పి విసర్జించిన విల్లంబులు చేపట్టి నేనే ఆ కార్యం సాధిస్తా. ఆగండి గాధేయ, పరమార్థం తెలుసుకోలేక పామరత్వంతో బాధపడుతున్నాడు దశరథుడు, శాంతించండి. మహారాజా ఇలా దయచేయండి. మహారాజా, ఆ విశ్వామిత్రుని శక్తి నీ వెరుగు, నిగ్రహానుగ్రహ సమర్థుడైన తపస్సు, నిఖిలాస్త్ర శస్త్ర ప్రయోగోపసంహారవేత్త, సంతోషంగా రామభద్రుని పంపించు. కౌశికానుగ్రహం వల్ల వివిధ మంత్రవేది అయి నీ కుమారుడు రిపులోక భీకరుడవుతాడు, ఆచంద్రార్క యశస్వంతుడవుతాడు, అందువల్ల నీవు కీర్తివంతుడు అవుతావు. గురుదేవుల మాట రఘువీరులు ఎప్పుడూ జవదాట. గాధేయులు వెంట వెళ్ళు, వారి శాసనం శిరసావహించి నిస్సంశయంగా నెరవేర్చు. కళ్యాణమస్తే రామచంద్ర. కౌశికులే గురువు తండ్రి దైవము అని భావించు, వారి మాట మహారాజ శాసనంగా మన్నించు. విజయోస్తు. అన్న వెంట, నేనే వస్తాను మునీంద్ర. జంట విడని సైదుడు, అలాగే రానైనా.